వర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనాలు పెంచాలి ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న 1335 కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనాలు పెంచాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వ 7వ వేతన సవరణ ప్రకారం బేసిక్ 67,500 రూపాయలను మూల వేతనంగా ప్రకటించాలని, ఉద్యోగ భద్రత రెగ్యులరైజేషన్ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అనే వ్యత్యాసం లేకుండా కాంట్రాక్ట్ అధ్యాపకులందరికీ ఒకే వేతనం నిర్ణయించాలని తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న వేతనంలో అసమానతలు పాటించడం సరికాదని ఆయన సూచించారు. ప్రతి సంవత్సరం 3% క్యుములేటివ్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, పిహెచ్డితో పాటు నెట్ సెట్ ఉన్నవారికి ప్రతి నెల 5,000 రూపాయలు అదనంగా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.